శ్రీ గురుభ్యో నమః శుభం వియాతం. తులారాశి వారికి మాసంలో చూసుకున్నప్పుడు ఆగస్టు మాసంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయంటే కార్యలోపము, ఏ కార్యం ఆరంభించినా అందులో ఏదో ఒక లోపం కనబడుతూనే ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన ఒత్తిడి, శరీరానికి కొంత ఒత్తిడి, మనసుకి కొంత ఒత్తిడి, ఆలోచనలో కొంత ఒత్తిడి, చేసే కార్యంలో సఫలీకృతము కాకుండా మనోవేదన తీసుకొచ్చే అవకాశం తులారాశి వారికి కొంతవరకు ఉంటుంది. భయాందోళన, ఏమీ లేని దాంట్లో కూడా ఏదో ఒకటి ఉందనే భయంతో చేసే ప్రతి పనిని ఒకటి రెండుసార్లు కంగారు పడడం, దానివల్ల కొంత నష్టపోవడానికి అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. గ్రహాల యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లేదని చెప్పడానికి అవకాశం ఉంది. ఒకటి, శనీశ్వరుడు వెనక తిరిగి రావడం వల్ల కొంత శనీశ్వరుడి ప్రభావం పూర్తిగా వీళ్ళకి కనబడే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు చూసుకుంటే ఆ శరీరంలో కడబోతున్న నష్టమే కాకుండా శత్రు మూలకంగా కూడా కొన్ని భయాందోళన స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ శత్రువు అంటే ఎవరో కాదు, మన సంకల్పం, మనసులో ఉన్నవాడే ఒక శత్రువు. మనకి ఏది కానీ కానీ చేస్తున్నాడు వాడే శత్రువు. అలాగే ఉద్యోగంలోని, వ్యాపారంలోని, చేసే వృత్తిలోని మన పైన ఎవరితో మనకు అధికారంగా ఉన్నారో వాళ్ళ వల్ల మనకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వ్యాపారంలో పార్ట్నర్షిప్ ద్వారా జరిగే పనుల్లో ఇబ్బంది కలగడం, భాగస్వామి ద్వారా కొన్ని ఇబ్బందులు కలగడం, వివాహంలో కూడా, వివాహ వ్యవస్థలో కూడా భార్యాభర్తల మధ్య కూడా కొంత అన్యోన్యత కోల్పోవడం, చదువుకునే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ యజమాని అంటే ఉపాధ్యాయుడికి విద్యార్థుల మధ్య కూడా కొంత సమన్వయం కలగకపోవడం, ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో అధికారికి తనకు మధ్య ఇబ్బంది కలిగేటట్టుగా జరగడం, ఇదంతా ఈ తులారాశి వారికి నెలలో బాగా కనిపించే అవకాశం. దీనివల్ల ద్రవ్య నష్టం, దీనివల్ల మనోవేదన, దీనివల్ల అన్ని రకాల మానసిక నష్టాన్ని మనం పూర్తిగా చూడడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారు అభిషేక ప్రియులుగా శివునికి ఇష్టమైన అభిషేకము రుద్రాభిషేకము, లేదంటే శనీశ్వరుడికి అభిషేకము, ఈ అభిషేక ప్రియుడ ఈశ్వరుడికి ఆరాధన చేయడం అనేది ఈ తులారాశి వారికి చాలా అవసరం పడుతుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చేవాడు తులారాశానికి పంచమైన కుంభరాశి అధిపతిని శనీశ్వరుడు కాబట్టి ఆ శని యొక్క ప్రభావాన్ని పోవడానికి చేయవలసిన ప్రక్రియలను చేసుకుంటూ ఒకరికి సంతకం పెట్టాలన్నా, ఒకరికి ఒక మాట ఇవ్వాలన్నా ఆచితూచి వ్యవహరించి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇచ్చిన మాట తీసుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడి దానివల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి హీరోలు అనుకోండి, యాక్టర్స్ అనుకోండి, యాక్ట్రెస్ అనుకోండి, జూనియర్ ఆర్టిస్టులు అనుకోండి, అందరికీ కూడా తులారాశిలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది కలగడము, మనోవేదన తీసుకొచ్చే అవకాశం సంపూర్ణంగా ఉంది. అదేవిధంగా మెడికల్ రంగం అనుకోండి, అదర్ ఇండస్ట్రీస్లో తీసుకోండి, కొంతవరకు యోగాను చూపించినప్పటికీ మనోవేదన మాత్రం తగ్గే ప్రసక్తి లేదు కాబట్టి కొంచెం తీసుకున్న నిర్ణయాలను ఆచితూచి తీసుకోవడం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా చక్కగా రాశి వారికి మనం చెప్పుకున్నట్టుగా, ఇందాక అనుకుంటున్నట్టుగా తులారాశి వారికి ఆ శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడము, ఈశ్వర ఆరాధన చేసుకోగలిగితే ఈ నెలంతా కొంత మార్గము సులువుగా దాటడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వియాతం.